1981లో మొట్టమొదట కొడ్రాంకృష్ణ గారి సినిమా అన్నయ్యతో కలిసి చేయాల్సిన అవకాశం వచ్చింది. చేస్తుంటే తరంగిణి సినిమాలో మేము ఉండుండేవాళ్ళం. కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. కానీ ఆ తర్వాత వారు మేము కలిసి పనిచేసాము. పోరాటం, జైలు పక్షి ఇలాంటి సినిమాలు చాలా చేశాం. ముఖ్యంగా ఏంటంటే మహాభారతంలోనే చూస్తాం మనం, ద్రోణాచార్యుడిని జయించేవాడు ఎవరన్నా ఉంటారా అని ఆయన శిష్యుడు అర్జునుడు పక్కన కనపడ్డాడు. అలా దాసరినారాయణరావు గారిని అంత దగ్గర అవ్వగలిగినటువంటి ఇంకో దర్శకుడిని మనం చూడగలమా అనుకుంటే ఆయన శిష్యుడు కోడి రామకృష్ణ గారే అంత దగ్గరగా వచ్చాడు. ఎందుకంటే ఎన్ని రకాల కథనాలు కోడి రామకృష్ణ గారు సెల్యులాయిడ్ మీద చూపించాడు మీ అందరికీ తెలిసాడు. అంతేకాదు నటులు కాని వాళ్ళని నటులు చేశాడు. ఇప్పుడు రామిరెడ్డి గారు ఊరికే అక్కడ హౌస్ ఓనర్, అక్కడికి వెళ్ళి ఆయన్ని ఒక అంశంలో ఆ తర్వాత ఎన్నో వేషాల్లో ఆయన్ని చూస్తే ప్రేక్షకులు భయం కలిగే పరిస్థితిని సృష్టించాడు. అలాగే కాశ్యం కృష్ణ మా ఆర్టిస్టులు బట్టలు కొడుతున్నాడు, అతను ఆర్టిస్ట్ ఏంటి అనుకున్నాను, అతన్ని పరిచయం చేశాడు. గొరపుడి మారుతీరావు గారు ఇంట్లో రామ వీధిలో కృష్ణలో మీరు గమనించి ఉంటారు. అంటే ఎంతోమంది నటీనటులకు జీవితం ఇచ్చాడు. అంతేకాదు సామాజికమైన అనేకమైన అంశాలను తీసుకునేవాడు. ఒక భారత్ బంద్ కానీ, లాఠీచార్జ్ కానీ, ఇట్లా మీరు చూడండి, తలంబ్రాలు కానీ, ఆహుతి కానీ, ఆయన సినిమాలు కనుక మీరు చూస్తే ఒక అద్భుతమైన సామాజిక అంశాలన్నింటినీ తీసుకుని కమర్షియలైజ్ చేసుకుని 100 రోజులు ఆడించుకున్నాడు. ఆయన 100 సినిమాలు తీసుకుంటే నాకు తెలిసి 60-70% 100% 100 రోజుల సినిమాలు. పైగా వీళ్ళు వాళ్ళు కాదండి, చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, అందరితోనూ సూపర్ హిట్ సినిమాలు, రాజశేఖర్ గారితో ఇలా అందరితోనూ సూపర్ హిట్ సినిమాలు చేశారు. అసలు ఒక ఆడపిల్ల అరుంధతి అనుష్కని పట్టుకుని ఆయన తీసినటువంటి అరుంధతి ఒక చరిత్రను సృష్టించాడండి. ఇలా కూడా మనం తెలుగు సినిమా ఉంటుందా అని అంత అద్భుతాన్ని సృష్టించాడు. మరి నిన్న హాస్పిటల్కి వెళ్ళారంటే వాళ్ళు వెళ్ళి చూద్దాము అని మేము అనుకుంటున్న సమయంలో ఇలా అయిపోవటం అనేది చాలా దురదృష్టకరం అండి. ఆయన ఊపిరితిత్తులు, శ్వాసకోశం దాని మూలంగా ఇదయ్యారని చెప్పారు. మంచి మనిషి, తను కొంచెం ఒక కొన్ని సంవత్సరాల క్రితం తను నడవలేని పరిస్థితి వచ్చినా కూడా మీరు అందరూ గమనించి ఉంటారు, చాగరాయ గణసభలో కానీ, రవీంద్ర భారతిలో కానీ, ఎక్కడ కళా ఇది జరుగుతున్నా, ఆర్ట్ అది ఏది జరుగుతున్నా కూడా అక్కడ తను ప్రజెంట్ అయ్యేవాడండి. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆయన దర్శకత్వంలో మేము నటించడం జరిగిందని మేము అందరం కూడాను. ఆ రోజున మీరు అందరూ చూసి ఉంటారు ఆ ఫంక్షన్ ఎంత సరదాగా గురుగారు గురుగారు అంట, ఎప్పుడు పని చేద్దాం గురుగారు, మళ్ళీ చేద్దాం గురుగారు, ఒకసారి రండి కథ చెప్తానని. వారం 10 రోజుల క్రితం కూడా ఎంతో చక్కగా మాట్లాడాడు మనిషి. అలాంటి మనిషి వారం తిరగకుండా ఇలా వెళ్ళిపోతాడని అనుకోలేదు. చలనచిత్ర చరిత్ర ఒక గ్రంథం రాస్తే అందులో తన పేజీని తనే రచింపజేసుకున్నటువంటి గొప్ప వాళ్ళలో ఆయన ఒకడండి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. కోడి రామకృష్ణ గారి నాకు ఆయనకు అనుబంధం ఒక, నేను ఆయన ఒకేసారి అసిస్టెంట్గా జీవితంలో ప్రారంభించాం. 40 ఏళ్ళ ప్రయాణం, 40 ఏళ్ళుగా ఎప్పుడు ఆ చిరునవ్వుతోటి పలకరింపు, ఒక పాలకుల నుంచి బయలుదేరి వచ్చిన ఒక కుర్రాడు, ఒక సుదీర్ఘమైన జీవితాన్ని సాధించి సాధకుడు, ఏదో అప్పళంగా వచ్చిన జీవితం కాదు, ఈజ్ అన్ అచీవర్, జీవితాన్ని సాధించాడు, సాధించిన ఒక గొప్ప మనిషి, ఒక పరిపూర్ణ దర్శకుడు. అంటే క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే దర్శకుడికి దాని యొక్క ప్రతి విభాగంలోనూ, సినిమాకి సంబంధించిన ప్రతి విభాగంలోనూ ఒక పట్టు, ఒక అవగాహన ఉండాలి.
అలా పరిపూర్ణ అవగాహన ఉన్న ఒక దర్శకుడు. ఈజ్ ఏ నిరంతర కృషివరుడు. అంత ప్యాషన్, అంత డెడికేషన్. ఇవాళ ఈ ఆయన డెడికేషన్ కానీ ఆయన ప్యాషన్ కానీ ఒక స్ఫూర్తిగా ఈ ఇండస్ట్రీకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మొదటి సినిమా నుంచి చివరి సినిమా వరకు కూడా మిచ్చెల్ నుంచి బయలుదేరి మిచ్చెల్ కెమెరాతో స్టార్ట్ అయిన ఆయన కెరియర్ గ్రాఫిక్స్ దాకా వెళ్ళింది. గ్రాఫిక్స్ దాకా కూడా ప్రతి పనిలోనూ ఆ నైపుణ్యతను పెంచుకుంటాము, ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వటము, కుటుంబాలుగా థియేటర్కి రప్పించగలిగిన సినిమాలు తీసే శక్తి, పల్స్ ఆఫ్ ది ఆడియన్స్, ఫ్యామిలీని థియేటర్కి తీసుకురాగలిగిన శక్తి, శక్తి ఉన్న కథలను సృష్టించగలిగిన కర్త. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు ది ఇండస్ట్రీ. మళ్ళీ మరొక ఇలాంటి కోటి రామకృష్ణ లాంటి సకలగా నటించగలడు, రాయగలడు, సంగీతం మీద ప్రవేశం ఉంది, కెమెరా నాలెడ్జ్ ఉంది, ఎడిటింగ్ నాలెడ్జ్ ఉంది, ఇండస్ట్రీకి సంబంధించిన చిరునవ్వు ఇన్ని ఉండి చిరునవ్వుతోటి పనిచేస్తాడు. 100 సినిమాలు తీసినా ఏ సినిమాకి కూడా టెన్షన్ ప్రదర్శన, ఆ టెన్షన్ తనలో పెట్టుకుని చిరునవ్వుతోటి సినిమా తీయటం, అందరినీ హ్యూమర్లో పెట్టి అందరినీ ఆహ్లాద సిచ్యువేషన్లో క్రియేట్ చేసి అలా సినిమాలు తీయటం ఆయనకి చెల్లది. ఆయన శిష్యులు, ఆయన దాసరి గారి శిష్యులు, ఆయన దాసరి గారి శిష్యుడిగా ఉండే గురువుని మించిన శిష్యుడు, గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకుంటూ ప్రయాణాన్ని సాగించారు. ఇవాళ ఆయనతోటి చాలా అనేక మధుర స్మృతులు ఉన్నాయి నాకు. మా స్నేహం, మేము కలిసి ఆయన సినిమాకి నేను పనిచేయటం అది లేకపోయినా, ఆయన నేను ఇండస్ట్రీలో, ఆయన అసిస్టెంట్ ఎడిటర్గా ఉన్నప్పుడే నేను అసిస్టెంట్ అయింది, అలా ప్రయాణం చేసాం. మా నాన్నగారితో గొప్ప స్క్రిప్ట్ ఒకటి ఆయన కూర్చొని తయారు చేయటం, ఆ స్క్రిప్ట్ అప్పుడు నాకు చాలా వింత విషయం. అది ఆయన 100 సినిమాలు తర్వాత ఒక స్క్రిప్ట్ వర్క్కి, ఒక జానపదం కథ, పొద్దున్నే 7 గంటలకు వచ్చేవాడు ఆయన. పొద్దున్నే 7 గంటలకి ఆ స్క్రిప్ట్ వర్క్ కోసం వచ్చేవాడు. 100 సినిమాలు తీసి దర్శకుడు అప్పుడు. అంటే దట్ ఈస్ ద డెడికేషన్. ఈ ప్రతి సినిమా కూడా కొత్త సినిమా, మొదటి సినిమా అన్న లెవెల్లో 7. నాకు ఆశ్చర్యం వేస్తే అడిగారు కూడా, ఏం రామకృష్ణ 100 సినిమాలు చేసి మీరు ఇంకా పొద్దున్నే 7 గంటలకి రావడం అంటే లేచిటి? ఇది నాకు మళ్ళీ ఫ్రెష్, ఇది నేను ఈ జానపదం ఇంతవరకు తీయలేదు కనుక దాంట్లో ఇది ఫ్రెష్. సో నేను దాన్ని అందుకని 7 గంటలకు వచ్చేవాడు. 7 గంటలకు వచ్చి డైలీ 7 గంటలకు 6 నెలలు అట్లా స్క్రిప్ట్ వర్క్ మీద అంతా. సో ఆ డెడికేషన్, ఆ ప్యాషన్, ఆ కాన్సన్ట్రేషన్ అది చాలా అరుదుగా ఉంటుంది డైరెక్టర్లు. అలా ఆ గొప్ప లక్షణాలు పుణికిపుచ్చుకున్న గొప్ప దర్శకుడు, పరిపూర్ణ దర్శకుడు. ఈయన అచీవర్ ఇన్ లైఫ్, అప్పలంగా కాకుండా కష్టపడి సాధించుకున్న తన మేధస్సుతోటి, తన తెలివితేటలతోటి, తన శక్తి సామర్థ్యాలతోటి తనకంటూ ఒక స్థానాన్ని, తన ముద్ర అంటూ ఒకటి ఏర్పరచుకుని వెళ్ళాడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, ఆయన కుటుంబ సభ్యులకి నా సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెచ్చుకుంది. ఒక మహాదర్శకుడిని కోల్పోయిన దుర్దినం మన తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఆయన ఎంత గొప్ప దర్శకుడు అంటే, మన తెలుగు పరిశ్రమకు సంబంధించి దాసరి నారాయణరావు గారు అనేటటువంటి దిగ్దర్శకుడు పెద్ద లెజెండ్, కోటిరామకృష్ణ గారికి గురువు గారు, దాదాపు గురువుగారితో పోటీపడి గురువుగారితో ఈక్వల్గా అన్ని నెంబర్ ఆఫ్ పిక్చర్స్, అలాగే అన్ని సక్సెస్ఫుల్ మూవీస్ కంటిన్యూస్గా ఒక జోనర్ అంటూ ఏం లేదు. ఎంటర్టైన్మెంట్ చేశారు, సెంటిమెంటల్ మూవీస్ తీశారు, ఓ ప్రోగ్రెసివ్ ఫిలిమ్స్ తీశారు, రకరకాలు ఏదైనా సరే సునాయాసంగా ఎడ్యుకేషన్ తీసి చేసేవారు. అండ్ అట్ ది సేమ్ టైం నాకు తెలిసిన ఇది, ప్రొడ్యూసర్లు ఆయనతో ఒక్కసారి సినిమా తీశారు అంటే మళ్ళీ 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 మాకు కోడి రామకృష్ణ గారే కావాలి అని చెప్పి కోరుకునేంత, ఒక శ్యాంప్రసాద్ రెడ్డి కానీ, ఒక రామలింగేశ్వరరావు గారు కానీ, ఒక ఎంఎస్ రాజు గారు కానీ, ఇలా కొన్ని బ్యానర్స్ ఉన్నాయంటే ఆయనే దర్శకుడు. ఎలాంటి సినిమా తీసినా ఆయనే దర్శకుడు. నన్ను కలిసినప్పుడు తరచూ అంటుండేవాడు, బాబురావు మీరు సినిమాలు తీసి చాలా రోజులైంది, మీరు అలా ఆపకూడదండి, ఈ తరం ఫిలిమ్స్ అని చెప్పని బ్యానర్ పేరు పెట్టారు. కృష్ణ గారు పెట్టిన ఈ తరం ఫిలిమ్స్ ఎప్పటికీ ఈ తరంగానే నిలిచిపోవాలి. సో మంచి సినిమాలు తీసి మీరెందుకండి చేతులు ముడుచుకొని బయట కూర్చుంటారు, మీరు సినిమాలు తీయాలండి, తీయాలండి, ప్లీజ్ చెయ్యండి సార్ అని చెప్పి అంటుండేవాడు. 2012 నంది అవార్డుల కమిటీలో జూరీ చైర్మన్ ఆయన అయితే,
జూరీ మెంబర్గా నేను ఉన్నాను. ఇద్దరం కలిసి 40 రోజుల పాటు ప్రయాణించాను. అసలు ఆ ప్రయాణంలో ఆయనంటే ఏమిటో నేను పూర్తిగా తెలుసుకున్నాను. అందరికీ ఆయన ఇచ్చే గౌరవం, ఆయన అంత లెజెండ్ అయినా కూడా, ఆయనకంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా, చిన్న చిన్న వాళ్ళని వాళ్ళ అభిప్రాయాలు అడిగి ఆ అభిప్రాయాలను అన్నింటినీ క్రోడీకరించి తన అభిప్రాయం చెప్పి ఇది సబబుగా ఉంది అంటేనే మనం అందరం కలిసి సెలెక్ట్ చేద్దామని చెప్పాను. సో అలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోవటం అనేది నిజంగా చాలా 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 విచారంగా ఉంది. కోటి రామకృష్ణ గారి ఫ్యామిలీకి నా విచారాన్ని వ్యక్తపరుస్తున్నాను. పొద్దున కోటి రామకృష్ణ గారిని చూడడానికి హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్స్ని అడిగితే పర్వాలేదండి, రికవర్ అవుతారు అని అన్నారు. కానీ 2-3 అవర్స్లోనే ద్వారా జరిగింది. ఒక గొప్ప దర్శకుడు, 100 సినిమాలకు పైగా దర్శకత్వం వహించారు. అన్నిట్లో ఎక్కువ విజయాలు సాధించిన ఒక కవి అంటే, తనే కథలు రాసుకునేవాడు, తనే డైలాగులు రాసుకునేవాడు, నటన, ఇన్ని రకాలైనటువంటి బ్రహ్మాండమైన విద్వత్తు భగవంతుడు తప్పించాడు. ఆ విద్వత్తుని వేస్ట్ చేసుకోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి సినిమాలు చేశారు. ఇంకా చేయాలనే తపన ఎక్కడ కనిపించినా గురుజీ చంపేద్దాం. గురుజీ చాలా సబ్జెక్టులు ఉన్నాయి, ఇవన్నీ మనం చేయాలి, మీరు ఖాళీగా ఉండకూడదని నన్ను ఎప్పుడూ ప్రోత్సహించాలని అలాంటి తెలిసి ఈరోజు లేకపోవడం చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి మిత్రుడు, చాలా మంచి హృదయం గల ఒక సంస్కారవంతుడు. దాదాపు 100 పైన సినిమాల్లో 70-75% సూపర్ హిట్ తీసిన, నాకు తెలిసిన అత్యంత తక్కువ దర్శకుల్లో కోటి రామకృష్ణ. ఈ అకాల మరణం తెలుగు పరిశ్రమ, వారి కుటుంబానికి 20 రోజులు, వారి కుటుంబానికి నా ప్రకారం సానుభూతి. కోటి రామకృష్ణ గారు ఇక లేరు అని తెలిసిన వెంటనే యావత్ ఆంధ్రదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో, ఎందుకంటే ఆ దాసరి గారికి ప్రియ శిష్యుడు, ఆయన దగ్గర నేర్చుకున్న విద్యతో ఎంతో ఎదిగి గొప్పగా ఆయన చిత్రించిన చిత్రాలన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి ఆ మహానుభావుడు ఇక లేరు అని అనుకోవటం నేను నమ్మలేకపోతున్నా. ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ ఆ తలకట్టు తలకి గుడ్డ కట్టుకుంటే ఆయన చూడగానే అని గుర్తు తెచ్చేసేవారు అన్నమాట. ఆయనతో పిలిస్తే పరుగుతాను సినిమా తీయటం జరిగింది. నేను ఆ సినిమాలో ఆయన నాకు ఇచ్చినటువంటి కోఆపరేషను ఎప్పటికీ నేను మరవలేను. అంతేకాకుండా ఎప్పుడు కూడా చిరునవ్వు నవ్వుతూనే నవ్వుతూనే మాట్లాడతారు. ఆయన తీసే ప్రతి షాట్ కూడా కారులో వెళ్తే బ్రేక్ టైంలో కారులో వెళ్తూ అలా ఒక గంట తిరిగి అన్ని షార్ట్స్ కూడా డివిజన్ చేస్తున్నట్టుగాను ఆ మెదడులో పెట్టుకుంటారు. టగటగటగ షార్ట్ తీసేసేవారు. అందులో ఆ చిత్రంలో నేను సాయిబాబా గెటప్లో యాక్ట్ చేయడం ఎంతో నిజంగా ఆ రోజు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి అన్నమాట. అటువంటి భవితమైతే ఎన్నెన్ని సినిమాలు అయినా ప్రతి సినిమా కూడా ఒక మహత్తరమైనటువంటి విజయాన్ని సాధించింది. నాకు ఇవాళ నమ్మలేనిది ఏంటంటే, చాలా వయసు చిన్న వయసే కానీ 3 ఇయర్స్ నుంచి ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేక బాధపడుతున్నటువంటి, బట్ ఒకటి మాత్రం ఈ కళామ తల్లికి గారాబాల బిడ్డని మాత్రం చెప్పగలను. ఆయన కుటుంబ సభ్యులకి నిజంగా నేను సానుభూతి తెలుపుతూ ఆయన యొక్క ఆత్మకి శాంతి కలగాలని, ఆయన ఎప్పుడూ కూడా ఎలాగే చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు ఆత్మ కూడా అలాగే ఉండాలని, పిల్లలందరూ కూడా కొంచెం వారికి కూడా సానుభూతి తెలుపుతూ సెలవు తీసుకుంటాను.
దాదాపు నాకు తెలిసి కోడి రామకృష్ణ గారు 5-6 సినిమాలు సంవత్సరం పాటు ఆడారు. అది అప్పట్లో సంచలనం. నేను కొన్ని సినిమాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఆయనకు సినిమా తరంగాల సినిమా రాశాను నేను. అసలు నిజంగా అంత ఎనర్జీ పర్సన్, ముఖ్యంగా రాత్రిపూట ఆయనకి షూట్ చేయడం చాలా ఇష్టం. అయినా సరే తెల్లారుతున్నా కూడా అంతే ఉత్సాహంతో ఎలా మనిషి ఉండగలరు నాకు ఆశ్చర్యం వేసింది. పొద్దున్న కాసేపు పడుకుని మళ్ళా ఎనర్జైజ్ అయిపోయాడు. సరే వండర్ఫుల్, అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ చాలా అరుదు. ఒక నాకు తెలిసి ఆయన షూటింగ్ లేకుండా ఎప్పుడూ లేడు. చాలా ఆత్మీయుడు బాగా. మిత్రుడు కోడి రామకృష్ణ గారు ఇక లేరు అన్న మాట విన్నప్పుడు హృదయం కలిచి వేసింది. ఇది నిజమా కాదా అన్న సందిగ్ధం. ఆ వాస్తవం తెలుసుకున్న నాకు చాలా దిగ్భ్రాంతికి లోనయ్యాను. మా ఇద్దరి పరిచయం ఈనాటిది కాదు. 1981 నుంచి అంటే దాదాపుగా 38 సంవత్సరాల నుంచి మా పరిచయం. నిన్న మొన్నటి వరకు కూడాను మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే ఆయన గుడ్ విషెస్ నాకు ఎప్పుడూ ఎస్ఎంఎస్లు పంపిస్తూ తెలియజేస్తూ ఉంటారు. నేను ఆయనకు ధన్యవాదాలు. అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే కనుక నేను ఆయనకి ఎస్ఎంఎస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను. ఆ రకంగా ఈరోజు కూడా చక్కటి అనుబంధంతో మా స్నేహం కొనసాగుతుంది. ఆయన మొదటి సినిమా నాతోటే, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య. ఆ టైంలో నేను చాలా బిజీగా ఉన్నాను. యాక్షన్ సినిమాలు వరుసగా చేస్తున్న సమయం రోజుల్లో ఒక ఫ్యామిలీ డ్రామా చెయ్యాలి అని నిర్మాత కే రాఘవ నుంచి రాగానే నేను కొంచెం అంత సముఖంగా లేను, కొంచెం నేను చేయలేను ఇప్పుడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను చిరంజీవిని కన్విన్స్ చేసుకుంటాను మాకు మీటింగ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి. మా ఇంటికి కోడి రామకృష్ణ గారు రావటం ఏమిటి, ఆ కథ నెరేట్ చేయటం ఏంటి, ఆయన ప్రతి పాత్ర చాలా చక్కగా నటిస్తూ చాలా అద్భుతంగా నటిస్తూ అండ్ నా బాగా ఇంప్రెస్ అయ్యాను. ఇంకా ఈ సినిమా వదులుకోకూడదు, చేయాలని అప్పటికప్పుడే ఆయనతో చెప్పడం జరిగింది. ఆయన చాలా సంతోషించాడు. ఆ సినిమా నాకు ఒక అరుదైన రికార్డ్ని తీసుకొచ్చింది. అది విజయం అవటమే కాదు, సక్సెస్ అవటమే కాదు, దాదాపుగా 1.5 ఇయర్ 500 రోజుల పాటు అది ఆడేటువంటి అరుదైన రికార్డు నాకు తీసుకొచ్చింది. ఆ రకంగా మా ఇద్దరి అనుబంధం ఆ సినిమాతో స్టార్ట్ అయ్యి 5-6 సినిమాలు పైన మేము చేయడం జరిగింది మొన్నటి 5 వరకు. అండ్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క వైవిధ్యంగా ఉండేది. నాతోనే కాదు, ఆయన ఎవరితో సినిమాలు చేసినా సరే డిఫరెంట్ జోనర్ సినిమాలు చేస్తుండేవారు. యాక్షన్ సినిమాల దగ్గర నుంచి ఏది గూఢాచార్య నెంబర్ 1, ఒక జేమ్స్ బాండ్ సినిమాల దగ్గర నుంచి ఒక రెవల్యూషనరీ ఫిలిమ్స్, ఫ్యామిలీ డ్రామా ఫిలిమ్స్, అలాగే ఒక గ్రాఫిక్స్ ఫిలిమ్స్, అలాగే దేవుడికి సంబంధించినటువంటి దైవానికి సంబంధించిన సినిమాలు, ఇట్లా 1-2 రకరకాల సినిమాలతోటి చేసి వావ్ అనిపించి. దాసరి నారాయణరావు గారి తర్వాత అంతటి అరుదైన రికార్డు అన్ని సినిమాలు డైరెక్ట్ చేసే మళ్ళీ అంతటి గొప్ప ఘనత ఎవరికి ఉంటుంది అని అనుకుంటే ఆయనకి దరిదాపుల్లో నేను ఉన్నాను అంటూ ఆ రామకృష్ణ గారు 115 సినిమాలు పైబడి చేసి, వెరైటీ సినిమాలు చేసి ఆయన తన సత్తాను చాటుకుని దాసరి గారు గర్వించే శిష్యుల్లో ఒకరిగా ఉండడం అన్నది అదొక గొప్ప ఘనత. ఆయనకి ఎప్పుడు పని తలకి ఆ రుమాలు కట్టిన దగ్గర, ఆ తుండు కట్టిన దగ్గర నుంచి అది తీసేంతవరకు పని తప్ప వేరే ధ్యాస ఉండదు. అంతటి కష్టపడే మనిషి పని తప్ప వేరే ధ్యాస లేని డైరెక్టర్ కాబట్టి ఈరోజు మనందరం గొప్పగా చెప్పుకుంటున్నాము. అండ్ నేను హిందీలో డెబ్యూ ఫిలిం చేయాలి, హిందీలో ప్రవేశించాలి అని అనుకున్నప్పుడు నాకు ఏదైనా సినిమా తెలుగు నుంచి రీమేక్ చేస్తే బాగుంటుంది హిందీలో అని అనుకున్నాను. అలాంటి సమయంలో నాకు తోచిన సినిమా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చినటువంటి అంకుశం. అంకుశం నాకు చాలా ఇష్టమైన సినిమా, వెరీ పవర్ఫుల్ స్టోరీ.
అండ్ మేము చాలా ఇంట్రెస్టింగ్ కథనంతో కాంటెంపరీ ఫిలిం అది అలాంటి సినిమా వచ్చాను. అదే ప్రతిబంధగా మేము హిందీలో చేయడం జరిగింది. నాకు మంచి పేరు తీసుకొచ్చింది ఆ సినిమా. అట్లాగా కోటి రామకృష్ణ గారితో నాకు ప్రతి సినిమా ఒక నైస్ ఎక్స్పీరియన్స్. అలాగే ఆయన పర్సనల్గా కూడా నాతో షేర్ చేసుకునేవారు. ఆయన ఫస్ట్ ఇంకా పెళ్లి కాని యువకుడుగా ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ లవ్ స్టోరీ ఎలాగా ఏంటి ఎలాగా అంటూ మీ సలహాలు కావాలి, మీ సంప్రదింపులు కావాలి, మీ సపోర్ట్ కావాలంటూ తన లవ్ స్టోరీ నాకు చెప్పేవారు. పద్మ గారిని లవ్ చేస్తున్నప్పుడు ఆలయ శిఖరం. సో తిరుపతిలో ఆ రకంగా పర్సనల్గా తనకున్నటువంటి భావాలు కూడా నాతో ఆయన షేర్ చేసుకుని అంత ఓన్గా నన్ను హృదయానికి దగ్గరగా తీసుకున్న వ్యక్తి కోటి రామకృష్ణ గారు. అండ్ కోటి రామకృష్ణ గారు ఎక్కడ ఏ ఫంక్షన్లు ఈ మధ్యకాలం చూసినా సరే తన కొంచెం నడక అది సరిగ్గా లేకుండా ఉన్న పరిస్థితిలో కూడాను ఆ మనోధైర్యం కానీ ఆ కాన్ఫిడెన్స్ కానీ పోయి ఏమీ సడన్ లేదు. ఎప్పుడు ఆయన ఉండే ఊతపదం సంపేదం గురుగారు అని ఆ మాట అన్నప్పుడు అలా చాలా బాధ అనిపిస్తుంది. అండ్ ఇంతటి ఆత్మీయులు నాకు మనసుకు అతి దగ్గరైన వ్యక్తి కోటి రామకృష్ణ ఇక మనకి లేరు అనే వాస్తవాన్ని జీర్ణించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నాకు ఆయన పాలకొల్లులో పబ్లిసిటీ థియేటర్లో సినిమా ఆడుతుందని పబ్లిసిటీ చేస్తూ తిరిగే ఒక మనిషిగా ఆయన లైఫ్ ప్రారంభించడం దగ్గర నుంచి అక్కడి నుంచి వచ్చి ఒక ఆర్టిస్ట్ అయ్యి తర్వాత దాసనారాయణరావు గారి దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా అయ్యి అక్కడి నుంచి ఒక డైరెక్టర్గా అయ్యి చిరంజీవి గారితోటి అద్భుతమైన సినిమా తీసి అతని జర్నీ త్రూఅవుట్ చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉంది. మాకు మెయిన్గా మేము ఎక్కువ నష్టపోయింది ఏంటంటే ఇందులో మా పాలకొల్లు నుంచి మొన్నే దాసనారాయణరావు గారు చనిపోతే మా పాలకొల్లు నుంచి వచ్చిన వాళ్ళల్లో మళ్ళీ కోటి రామకృష్ణ కూడా లేకుండా పోవాలి. ఇది పాలకొల్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళందరికీ విచారకరమైన పాలకొల్లు వారికి చాలా అతి విచారకరమైన విషయం. అటువంటి రామకృష్ణ గారిని మర్చిపోయిన ఆయన కాంట్రిబ్యూషన్ టు తెలుగు ఇండస్ట్రీ ఈజ్ హ్యూజ్. పర్టికులర్గా వారి సతీమణి నాకు చాలా దగ్గర అనుభవంతో ఉంటారు. మొన్న కూడా డాక్టర్స్ విషయంలో ఏదో సంప్రదించాల్సి వస్తే నన్నే మాట్లాడమన్నారు. డాక్టర్స్ 3 రోజుల క్రితమే లాభం లేదు అని నాతో చెప్పారు. ఆమెతో చెప్పలేక నేను వాళ్ళ అమ్మాయిలతో చెప్పాను. అటువంటి మనిషి మనకి ఇవాళ లేడు. అతని భార్యకి, ఇద్దరు బిడ్డలకి, అల్లుడికి, వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అతనికి మనశ్శాంతి కలగాలి. నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఒక మంచి డైరెక్టర్, మంచి మనిషి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది ఇండస్ట్రీకి కానీ మా అందరికీ కూడా చాలా బాధాకరంగా ఉంది. నేను ఆయన డైరెక్షన్లో 5 ఫిలిమ్స్ చేశాను మొత్తం. ఎందుకంటే నా బిగినింగ్ కెరియర్లోనే మధురానగర్లోనే ఫిలిం నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. నన్ను పెళ్ళమని చెప్తే వినాలి, ప్లస్ అలాగే దేవుళ్ళు, పంచదార్చన కానీ కలిసి నడుద్దాం. ఇలా 5 ఫిలిమ్స్లో నటించే అదృష్టం ఆయన డైరెక్షన్లో నాకు కలిగింది. చాలా గొప్ప డైరెక్టర్. ఇంకోటి ఆయనతో మాకు ఎంత అనుభవం అంటే అసలు ఇప్పుడు కూడా సెట్లో నవ్విస్తూ జోకులు వేస్తూ చాలా సరదా సరదాగా నైట్లు ఎక్కువ చేసేవాళ్ళు ఆయన. నేను అనేవాడిని నైట్లు ఎక్కువ చేస్తాను గారు, హెల్త్ ప్రాబ్లం చాలా జాగ్రత్త అని చెప్పేసి మేము చాలా సరదా నోకునేవాళ్ళం. ఏ మనకేమవుతుంది, మనకి ఏమవుతుంది, ఏం ప్రాబ్లం లేదు కానీ దాన్ని మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ నైట్లు షూటింగ్లు చేసుకుంటాను. ఎన్ని జ్ఞాపకాలు అన్నీ గుర్తొస్తున్నాయి. సో ఈరోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకి శాంతి కూడా మనసుపెట్టుకోవాలి. దాసనారాయణరావు గారి తర్వాత అంత స్టార్ డైరెక్టర్ కోటి రామకృష్ణ గారు. ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన షూటింగ్లోనే శ్రీకాంత్కి నాకు పరిచయం 20 ఇయర్స్ బ్యాక్ పెళ్ళని చేత వినాలి. దాని తర్వాత ఆయనతో చాలా సినిమాలు చేస్తాం. అంత గొప్పగా ఒక డైలాగ్ని కానీ ఒక సీన్ కానీ ఇంప్రవైజేషన్ డైలాగ్ అయితే తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వలేదు. ఏ షాట్ అయినా సరే, ఏ సీన్ అయినా సరే ఆయన యాక్ట్ చేసి చూపించి
ఆయన 100% అనుకున్నానే టేక్ వెళ్ళేవారు. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఒక 16-17 ఇయర్స్ బ్యాక్ ఆయన షూటింగ్ నుంచి తిరిగి వస్తూ పుట్టింటి రవి చెల్లి షూటింగ్ తిరిగి వస్తుంటే నాకు హైడ్రాబాల్ యాక్సిడెంట్ అయితే ఆయన కోడరంగకృష్ణ గారు, కోడరంగకృష్ణ గారు మిస్సెస్ మొక్కను గుళ్ళు లేవు. ఎప్పుడు నేను కనిపించిన రాజుగారు ఇంకొక టెంపుల్ బ్యాలెన్స్ ఉంది అది కూడా వెళ్ళి వచ్చేస్తుంది మీ ముక్క అయిపోతుంది అనేవారు. నాకు ఆయన ఒక డైరెక్టర్ గారు, నాకు ఒక గురువు, ఒక దేవుడితో సమానం. ఆయన లేకపోవటం ఇండస్ట్రీకి పర్సనల్ కానీ అలాంటి పెట్టుకో చాలా తీరు. ఆ బంగారు ఫ్యామిలీకి ధైర్యం అందరికీ నమస్కారం. ప్రముఖ దర్శకులు కోడి రామకృష్ణ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు మనకే కాకుండా యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. దాసరి గారి శిష్యుడుగా 30 సంవత్సరాల క్రితం మరి చిరంజీవి గారితో మొదటి సినిమా ఇంట్లో రామయ్య విధిలో కృష్ణయ్య ఆ సినిమాని స్టార్ట్ చేయడం, ఆ తర్వాత అంచెలంచెలుగా 30 సంవత్సరాల ప్రస్థానంలో మరి ఎన్నో గొప్ప చిత్రాలు, మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి అగ్రనాయకుల చిత్రాలన్నీ తీసినటువంటి గొప్ప వ్యక్తి, మరి 107 చిత్రాలను నిర్మించడమే కాకుండా ఒకవైపున తెలుగు కానీ తమిళం కానీ కన్నడ కానీ హిందీ కానీ అంటే ఒక తెలుగు డైరెక్టరు ఇన్ని రంగాలలో కూడా రాణించడం అనేది చాలా అరుదు. బట్ వారు చివరి రోజుల్లో ఆరోగ్యం బాగలేకున్నా కానీ నేను చాలా సందర్భాల్లో కొన్ని అకేషన్స్ జరిగినప్పుడు నేను వారితో కలవడం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్ నేను వచ్చి వారికి పర్సనల్గా చెప్పినప్పుడు తనకు నడవడానికి ఇబ్బంది ఉన్నా కానీ మరి నా మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ఆప్యాయత కావచ్చు, చాలా సందర్భాల్లో వారితో నేను మాట్లాడినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి గొప్ప వ్యక్తి, మరి వెనక్కి 30 సంవత్సరాల క్రితం ఈ చిత్ర పరిశ్రమలో ముందుకు రావడమే కాకుండా వెనక్కి తిరిగి చూడకుండా ఎన్నో గొప్ప చిత్రాలని నిర్మించాం. ఆ మధ్యలో అమ్మోరు పిక్చర్ అనుకుంటా, మరి ఆ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి చిత్రంగా మిగిలిపోయింది. మరి ఈ విధంగా ఎంతోమంది టెక్నీషియన్స్ని అంటే ఎంతోమందికి ఉపాధి కూడా కల్పించినటువంటి వ్యక్తి, కొందరు డైరెక్టర్లుగా, కొందరు టెక్నీషియన్స్గా, కొందరు ప్రొడ్యూసర్స్గా కూడా మరి ప్రమోట్ చేసినటువంటి గొప్ప వ్యక్తి, మరి మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మరి వారికి నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలంగాణ ప్రభుత్వ పక్షాన వారి యొక్క కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి జరిగేటువంటి కార్యక్రమాలు కూడా తప్పకుండా అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు మరి హాస్పిటల్లో వారు మరణించినందుకు విచారాన్ని వ్యక్తం చేస్తాను. ఈరోజు నా గురువు, నేను ఆయన దగ్గర పనిచేశాను, దానికంటే మించి బంధు అయినా కూడా ఒక దిగ్గజం ఈరోజు రాలిపోయిందని చెప్పి చాలా బాధగా ఉంది. దర్శకత్వ శాఖకి మా గురువుగారు ఎంత ఇది తీసుకొచ్చారో, తన శిష్యుల్లో ఆయనన్ని క్రాస్ చేసేస్తారేమో అనే పద్ధతిలో అంతంత ఘన విజయాలు ఇస్తూ ఏ రోజు టెన్షన్ ఫీల్ అయ్యేవాడు కాదు. అంటే సినిమా షూటింగ్ చేస్తేనే అతను నిద్రపోయినట్టు లెక్క, షూటింగ్ చేయకపోతే నిద్రపోనట్టు. 24 గంటలు కాదు, 48 గంటలు కాదు, 72 గంటలు కాదు, షూటింగ్ చేస్తూ ఉంటే చేస్తూనే ఉండేవాడు. రెండో దాసనారాయణ రావు ఈరోజు తనను లేడు అంటే మాకు మార్గదర్శకం కావాలంటే నిన్న కాక మొన్న పెద్ద ఆయన పోగొట్టుకున్నాం. ఈరోజు ఇలా వీళ్ళందరూ
ఇలాగా కాలం చెల్లుతూ ఉంటే చాలా బాధగా ఉంది. రియల్గా నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీకి అంత సెన్సేషన్ సినిమాలు ఇచ్చాడు, కన్నడ ఇండస్ట్రీకి అంత సెన్సేషన్ సినిమాలు ఇచ్చాడు. అలాంటి కోడి రామకృష్ణ గారు ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కనీసం ఆయన అడుగుజాడల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు గుర్తుంచుకొని నడుచుకోవాలని చెప్పి మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ఫ్యామిలీకి లోటు ఎవరూ తీర్చలేరు. ఎందుకనంటే మా పద్మ అసలు దానికి అసలు ఆయనంటే ప్రాణం. ఆ పిల్లలు బయట ప్రపంచం ఏం తెలియదు అసలు, ఇంట్లో అమ్మ నాన్న లేకపోతే గుడులు గోపురాలు. అలాంటి ఫ్యామిలీకి ఎవరు ఓదార్చగలమో చెప్పలేం. డెఫినెట్గా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి, వాళ్ళందరికీ ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇచ్చి ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. గురువుగారు, కోటి రామకృష్ణ గారు నాకు నటుడుగా జన్మనిచ్చిన తండ్రి, ఎప్పుడూ శ్యాంబాబు గారిని, కోటి రామకృష్ణ గారిని ఈ మొక్కను వేసింది మీరే సార్ అని చెప్పి ఫస్ట్ డే ఆఫ్తిలో ఫస్ట్ డైలాగ్ చెప్పినప్పుడు గురుగారు బాగా మెచ్చుకున్నారు నన్ను. ఆహుతి నుంచి అంకుశం డైలాగులు ఉండకపోయినా కెమెరా ముందు నిల్చొని చెప్పేవారు డైలాగ్ చెప్తా ఉంటే మీరు చెప్పేది ఆ అంటే ఆ ఓహో అంటే ఓహో. అలాగే ఎన్నో సినిమాలు, ప్రతి సినిమాలో టిపికల్ క్యారెక్టర్. నేనంటే మా చుట్టాలకు నా సంబంధించిన వాళ్ళంతా కూడా తెలియదు సరిగా. అలాంటి నన్ను దేశ దేశాల్లో తెలిసే బాబు మోహన్గా ఇంత పేరు ఇంత ఖ్యాతినిచ్చిన నా గురువుగారు ఇవాళ పరమపదించారని చాలా బాధగా ఉంది ప్రజలు. ఎన్నో రాత్రులు గురుగారితో నైటాలు చేశాను. యాభై రోజులు 60 రోజులు కంటిన్యూషన్ నైటాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. గురుగారు అలసట ఉండేదే కాదు, మేము డే అంతా షూటింగ్ చేసి నైట్ అంతా షూటింగ్ చేసి కూడా తెల్లవారుగా ఉన్నాం, స్నానం చేసి వచ్చి మళ్ళీ కంటిన్యూ షూటింగ్. మా గురుగారు షూటింగ్ అనగానే జనరల్గా డైరీ మొత్తం ఖాళీ పెట్టుకొని ఎన్ని సినిమాలు వచ్చినా ఎవరు డేట్లు అడిగినా ఈ కోటి రామకృష్ణ గారు ఏం చెప్పేవారు, ఎందుకంటే ఎక్కడ ఫిక్స్ అయితే తెలియదు ఆ డేట్లు. అలా మంచి మంచి క్యారెక్టర్స్ వేసి మామూలు ఉద్యోగినైన నన్ను సినిమా యాక్టర్గానే కాకుండా ఒక కమెడియన్ నుంచి క్యారెక్టర్ యాక్టర్ నుంచి విలన్ దాకా హీరో దాకా అన్ని స్టెప్స్ ఎక్కడానికి నన్ను చేయి పట్టి నటుడిగా నడిపించిన నా ఆరాధ్య దైవం మా అమ్మ నాన్న తర్వాత కోటి రామకృష్ణ గారు. గురుగారు అంటే నోనో బాబు వీఆర్ ఫ్రెండ్స్ అనేవారు ఎప్పుడు ఎంతో ఆత్మీయంగా. ఏనాడు వారు డైరెక్టర్గా మాతో ఉండలేదు, ఫ్రెండ్గా కమల్ బాబు సంపేద్దాం అనేవారు. అట్లా ఎన్ని సినిమాలు 100 సినిమాలు దాటినా కూడా మొదటి సినిమాలాగానే పనిచేసేవారు గురుగారు. మేము కూడా ఎన్ని సినిమాల్లో ఎంత పేరు వచ్చినా మొదటి రోజు మేకప్ వేసుకునే రోజు ఆయన అడుగుతాళ్ళు నడుస్తూ మాకు మొదటి సినిమాల్లాగానే ఉండేది. అలాంటి గురువుగారు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు.
ఎప్పుడు అనుకునేవాడిని గురువుగారి పేరు నిలబెట్టాలి. కొంతవరకు నిలబెట్టగలిగాను, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా అక్కడ పేరు తెచ్చాను. వారి బిడ్డగా, వారు వేసిన మొక్కగా, ఆఖరి శ్వాస వరకు కూడా వారి పేరు నిలబెట్టడానికి శాయశక్తిలా పనిచేస్తాను. నా గురువుగారు ఇంకా ఉంటే బాగుండు. ఆ మధ్యన అన్నారు, బాబు మనం చంపేద్దాం, మూడు నాలుగు కథలు రెడీ అయిపోయినాయి అని చెప్పారు. మళ్ళీ నాకు మొన్న ఒక ఊపు క్యారెక్టర్ వేయబోతున్నాడేమో అన్నంత ఆశ కలిగింది. కానీ గురువుగారు ఇట్లా అర్థాంతంగా పోతారు అనుకోలేదు. వారు ఎక్కడికి పోలేదని మా మనసులో తెలుసు, మాతోనే ఉంటారు, మా గుండెల్లో ఉంటారు. కానీ సృష్టి ధర్మం ప్రకారంగా దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తారేమో, వారు ఆత్మకు శాంతి కలగాలి. వారి బిడ్డలుగా వారి పేరుని నిలబెడుతూనే ఉంటాం. వారికి ఈ సందర్భంగా భగవంతుడు గారు దగ్గర ఉన్న గురువు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎప్పుడు నవ్విస్తూ నవ్వుతూ ఉండే గురువుగారు దేవుడి దగ్గర కూడా డెఫినెట్గా దేవుని నవ్విస్తూ ఉంటారని ఆశిస్తున్నాం. లాంగ్ లివ్ గురువు గారు. కోటి రామకృష్ణ గారు ఈరోజు మనతో లేరంటే చాలా బాధగా ఉంది. వారు నేను శివరంజని అనే సినిమా యాక్ట్ చేశాను, దాసినారాయణరావు గారు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో ఫస్ట్ టైం ఈ వర్క్ యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పటి నుంచి మా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. ఎన్నో సినిమాలు ఆయన డైరెక్షన్లో నేను చేస్తున్నాను. ముఖ్యంగా ఏం చెప్పాలంటే, చాలా సినిమాలు మేము ఆర్టిస్ట్లు కొన్ని ఏళ్ళు మేము యాక్ట్ చేసాక తర్వాత కంటిన్యూ అవుతుంది ఆ సినిమాలు. సో 10 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో లాస్ట్ సినిమా ఆయన డైరెక్షన్లో నేను చేశాను. కానీ ప్రతి 2 నెలలకి మేము ఏ సినిమాలు మధ్యలో చేయకపోయినా ప్రతి 2 నెలలకి ఆయన ఫోన్ చేసి, జేసుదా గారు మీరు బాగుంటారు, మీరు బాగుండాలి, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అంటే అంత పాజిటివ్గా. ఎప్పుడైనా నేనేమన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతానేమో, లేకపోతే నేను ఏదన్నా బాధల్లో ఉన్నానేమో అని, ఇప్పుడే కాదు, దిస్ ఇస్ ఒక 10 ఇయర్స్ నుంచి ఎప్పుడు ఎవ్రీ 2 మంత్స్కో 1 మంత్కో ఫోన్ చేసి నా పాజిటివ్గా ఉండడానికి ఏదో నవ్విస్తూ ఎప్పుడు మాట్లాడు. అలా చాలా చాలామంది, చాలా రేర్ ఇండస్ట్రీలో తన సినిమా చేయగానే మర్చిపోతారు. బట్ ఆయన ఎప్పుడూ మర్చిపోకుండా మొన్నటిదాకా కూడా ఫోన్ చేసి ఇదే సేమ్ మాటలు ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్గా నేను ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. సో నాతో 2 నెలలకి ఒక ఫోన్ చేసి మాట్లాడే ఒకే వ్యక్తి ఆయన. ఆయన కూడా ఇప్పుడు లేరు అనేసరికి నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఆయన గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ రైటర్, అందరినీ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన్ని చూస్తున్నప్పుడు ఆ ఫేస్ అట్లాగే ప్లెసెంట్గా నవ్వుతూ ఉంది. మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. వాళ్ళ ఫ్యామిలీకి నా కండోలెన్సెస్ తెలుపుతున్నా. మా గురువుగారి ఆశ, శ్వాస, ధ్యాస, బతుకు, మెతుకు అంతా సినిమానే. ఇందాక వీళ్ళందరూ చెప్పినట్టు ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నామంటే ఆయన ఆయన వల్లే ఉన్నాము. ఏమైనా చేసాము చేస్తున్నాము అంటే కూడా ఏదైనా ఆయన దగ్గర నేర్చుకున్నది. మేము ఎప్పుడు కూడా అందరూ డైరెక్టర్లు అయ్యారు, మా బ్యాచ్ అంతా డైరెక్టర్లు అయ్యారు, రకరకాల చోట్ల ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నా కూడా మా గురువుగారు బర్త్డే రోజున మాత్రం ఎవరు ఎక్కడున్నా కూడా అందరం ఆయన దగ్గర కలుసుకోవడం అనేది 16-17 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మేమందరం ఎలా కలుస్తూ ఉంటాం అంటే ఒక దారం తీగిపోయిన పూలదండలాగా అయిపోయింది. ఇలాగ చెప్పినట్టుగా జనవరి 1st కలిసాము. అప్పుడు
ఆయనకి నిజంగా హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగోకపోయినప్పటికీ కూడా ఆయన సినిమాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ వెంటనే సినిమా చేయాలి. ఆయన హెల్త్ బాగోకపోయినా కూడా ఆయన ఒకటే ధ్యాస, ఒకటే ధ్యేయమే, సినిమా చేయాలి. ఆయన దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడితే మళ్ళీ ఎనర్జీ వస్తుంది. రిలాక్స్ అవద్దని చెప్తారు. ఆ మధ్య అంటే మేము ఏ సినిమా చేసినా కూడా ఆయన తప్పకుండా చూస్తారు. చూసి బాగా చేస్తే, చాలా బాగా చేసావు, ఇక్కడ బాగా చేసావు, అది బాగా చేసావు అని చెప్తారు. అలాగే మొన్న మధ్య నేను నీది నాది ఒకే కదా అనే సినిమాలో మొట్టమొదటిసారి ఫుల్ లెంగ్త్ రోల్ యాక్ట్ చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ఫోన్ చేసి ఒక 45 నిమిషాలు మాట్లాడారు. ఏ సీన్లో ఈ సీన్లో ఇలా చేసావు, ఆ సీన్లో అలా చేసావు అని, నీకు నటుడుగా కూడా మంచి భవిష్యత్తు ఉంది, నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను అని చెప్పి ఆయన ఆశీస్సులిచ్చారు. ఏదైనా కూడా మాకు చాలా పెద్ద లోటు. మేము ఏదైనా ఆయనతో చెప్పుకునేవాళ్ళం. మాకు చెప్పుకోవడానికి సినిమా ఇండస్ట్రీలో మాకెవరు పెద్ద దిక్కు లేదు. ఇది మా అందరికీ చాలా బాధాకరమైన విషయం. సోదరుడు కోడి రామకృష్ణ గారు, మేము అంటే నేను సినిమా ఇండస్ట్రీ వచ్చిన తర్వాత మా మామగారు దాసనారాయణరావు గారు, ఆయన దగ్గర రేలంగ నరసింహరావు, కోడి రామకృష్ణ గారు, రవిరాజ అప్పినశెట్టి, ఇలా ఇది ఒక ఫ్యామిలీ. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన తర్వాత నేను హీరో అయ్యాను. నేను హీరో అయిన తర్వాత చాలా ఎక్కువ సినిమాలు చేసిన దర్శకులుగా, చాలా ఎక్కువ హిట్ సినిమాలు, కోడి రామకృష్ణ గారితో 6 సినిమాలు చేశాను 500 రోజులు. స్టేషన్ మాస్టరు, బలే దంపతులు, చివరికి దేవుళ్ళు వరకు. సోదరా సోదరా అంటూ మీకు తెలుసు, ఒకే మోసలో పనిచేసిన, నాతో ఎక్కువ పనిచేసిన దర్శకులు. కానీ గొప్ప విషయం ఏంటంటే కోడి రామకృష్ణ గారంత చనువుగా, కోడి రామకృష్ణ గారంత అంత క్రియేటివ్గా నాకు ఎంతో నచ్చినటువంటి సోదరుడు కోడి రామకృష్ణ. ఎందుకనంటే అక్కడేమి సీన్ లేకపోయినా కూడా నిలబడి ఇద్దరం కలిపి అక్కడ సీన్ చేసిన రోజులు నేను జీవితంలో మర్చిపోలేను. కానీ ఇది చాలా పెద్ద షాక్, మామూలు షాక్ కాదు ఇది. ఎందుకంటే ఈ మధ్య కూడా కలుసుకోవాలని, అందరం కలుసుకుని ఆరోగ్యాల గురించి మాట్లాడుకోవాలని, ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలని చాలా ఎక్కువగా చెప్తుండేవాడిని నేను. అంటే నన్ను చూస్తే వీళ్ళందరికీ ఏంటంటే ఇంత హుషారుగా ఉంటావు ఎలా కాదు. సో అలా కాదు, మనం అందరం కలిసి ఒక ఎజెండా ప్రకారం ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటున్నాం. కానీ మనకి మించి, మనకు తెలిసిన దానికి మించి దేవుడు కాబట్టి, ఆ నిజాన్ని మనం ఒప్పుకోవాలి కాబట్టి ఈవేళ నమ్మలేని నిజం మా సోదరుడు కోడి రామకృష్ణ గారు మన మధ్య లేకపోవడం. నిజంగా అన్నయ్య అన్నయ్య అని పిలిచే పద్మ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక సోదరుని కోల్పోయినంత బాధతో మీ అందరి ముందు మా కోడి రామకృష్ణ గారు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మా ముందు ఉన్నట్టుగానే కలకాలం మా మనసుల్లో ఉండిపోతారు. మీ మనసుల్లో 100 పైచిలకు దర్శకత్వం వహించినటువంటి ఆయన సినిమాలన్నీ ఉండిపోతాయి. ఎన్ని గొప్ప గొప్ప హిట్స్, ఎంత పెద్ద హిట్స్ ఉన్నాయో నాకు తెలుసు. సో మా సోదరుడు కోడి రామకృష్ణ గారి మనసు శాంతించాలని, ఆయన మన మధ్యన లేకపోవడం నిజంగా తెలుగు సినిమాకి ఒక లోటు, తీరని నష్టం జరిగింది. ఒక కోడి రామకృష్ణ వంటి గొప్ప వ్యక్తిని పోగొట్టుకోవటం,
మళ్ళీ ఫ్యూచర్లో కూడా అటువంటి వ్యక్తిని మనం పొందలేము. చాలామంది స్టాల్వార్డ్స్ ఉండొచ్చు, కానీ రియల్ స్టాల్వార్డ్ అంటే కోడి రామకృష్ణ గారే. కథనే నమ్ముకొని ఆ వ్యక్తికి యాక్టింగ్ వచ్చా రాదా అనేది కూడా తెలియదు. వాళ్ళలో దాగి ఉన్న కోణాన్ని తీసుకొని అతి సామాన్యులను కూడా ఒక నటుడిగా, సెలబ్రిటీగా, హీరోగా చేసిన వ్యక్తి కోడి రామకృష్ణ గారు. దాదాపు 135 చిత్రాలు నిర్మించి దర్శకుడుగా, తెలియని వాళ్ళతో షూటింగ్ చేయించడం అంటే చాలా కష్టం. అలాంటిది చాలా ఓపిక్గా కూర్చోబెట్టి ఆయన చూపించే, ఆయన ఫాలో అయ్యి 30% 40% చేసినాడు కూడా పెద్ద ఆర్టిస్టుగా ఫేమస్గా వచ్చాం. ఎప్పుడు నిరంతరం సినిమా 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 సినిమా. నా ఫస్ట్ సినిమా భారత్ బంద్. నేను నిర్మాతగా చెవులో పూజ చేస్తూ ఆయన నా సినిమాలో క్యారెక్టర్ కోసం దాసనారాయణరావు గారిని, రామానాయుడు గారిని, కోడి రామకృష్ణ గారిని అడగటానికి వెళ్ళినప్పుడు అందరూ వాళ్ళు చేశారు. కోడి రామకృష్ణ గారు అన్నారు, నువ్వు నా సినిమాలో యాక్ట్ చేస్తే నీ సినిమాలో యాక్ట్ చేస్తాను. నాకు సిగ్గు, భయం, అసలు నేను యాక్ట్ చేయటం ఏంటని కాదన్నారు. లేదు నువ్వు యాక్ట్ చేస్తేనే నేను చేస్తాను, సరే ఏదో పని అయిపోద్ది కదా అని ఆయన సినిమాలో సరే చేస్తానండి అన్నారు. అన్న తర్వాత నేను ఏదో లైట్గా జోక్గా తీసుకున్నాను. తర్వాత కట్ చేస్తే ఆయన సినిమాలో భారత్ బంద్ సినిమాకి మెయిన్ విలన్సే హీరోలు ఆ సినిమాకి. మమ్మల్ని తీసుకొచ్చి సినిమా అంటే భయం వేసింది అసలు, నాకు తెలియదు, షివరింగ్. అటువంటిది ఇక్కడ హైదరాబాద్లోనే షూటింగ్ అంతా హైదరాబాద్లో చేస్తాను మేజర్గా. కృష్ణనగర్లో ఫస్ట్ డే రేప్ సీన్ పెట్టారు. నాకు అసలు వణుకు, కాళ్ళు వణుకు. సార్ ఏంటి సార్ ఇలాంటి సీన్ పెట్టారు? ఏం కాదు, నేను ఉన్నాను కదా, ఎందుకు చేయంటే ఫస్ట్ టేక్ ఓ. అంటే మనలో చాలా తెలియకుండా, మనలో ఉన్న దీన్ని ఆయన యాక్ట్ చేస్తున్నట్టు తెలియకుండా చేయించే వ్యక్తి. ఎప్పుడు చూస్తూ ఉండేవాళ్ళు ప్రజల్లో, ఎక్కడ ఎవరన్నా కొత్త క్యారెక్టర్ దొరికితే ఆ క్యారెక్టర్ని మ్యాండరింగ్గా పెట్టే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ రామిరెడ్డి గారు కానీ, ముక్కా నరసింహరావు, అసలు సంబంధం లేని వ్యక్తులు అందరినీ విలన్గా ఇంట్రడ్యూస్ చేశారు, హీరోలుగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇవాళ ఆయన గురించి అంటే ఇప్పుడు దాకా నేను మాట్లాడలేకపోవడానికి కారణం ఆయన పేరు వేస్తే కళ్ళం నీళ్ళు కారిపోతుంది. ఇప్పుడు గుండె, ఎందుకంటే మన మధ్య లేరు ఎవరో, ఇక్కడ ఉండడం శాశ్వతం కాదు. కానీ ఆయన లేరు, ఎందుకంటే ఆయనకి హెల్త్ బాగాలేకపోయినా కూడా ఎప్పుడు సినిమా సినిమా సినిమా. ఈ మధ్య 1 మంత్ బ్యాక్ కలిసినప్పుడు కూడా, అశోక్ గారు మీరేంటి అలా ఖాళీగా ఉండారు, సినిమా చేద్దాం పదండి చేసేద్దాం అంటాం. సరే ఇప్పుడు మనం ఎక్కడ చేస్తాం అంటే, లేదండి మీరు అలా ఇదైతే ఎలా. ఎప్పుడు నిరంతరం సినిమా గురించి, సినిమా గురించి, ఆయన హెల్త్ బాగాలేకపోయినా ప్రతి దానికి వచ్చి అకేషన్ ఎప్పుడు నిరంతరం ఆ సినిమా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. ఆయన కో డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా చాలా సీరియస్గా కథలు రాసుకుంటూ ఉండేవాళ్ళు. సినిమా ఫస్ట్ సినిమా రానప్పుడు కూడా ఏంటంటే, సార్ నేను ఒకప్పుడు నా ఫస్ట్ సినిమా తర్వాత నేను బిజీ అయిపోతాను, బిజీ అయిపోయినాక నాకు రాసుకునేదానికి టైం కూడా ఉండదు, అందుకని నేను కథలు రెడీగా చేసుకున్నాను, 12 కథలు రెడీ చేసి పెట్టుకున్నాను అంటే తన మీద తనకున్న నమ్మకం, దాన్ని తీసుకొని రావటం, వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళందరినీ తీసుకురావటం అనేది ఆయన చాలా గొప్ప ఇది. మేమందరినీ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం, మీరు ఏదైనా ప్రభుత్వ లాంఛనాలు చేస్తే నిజమైన వ్యక్తి, అర్హత కలిగిన వ్యక్తి ఆయనే అని. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు అవ్వచ్చు, కానీ అతి సామాన్యులు కూడా ఒక సెలబ్రిటీలుగా చేసి, ఎవరున్నా లేకపోయినా కథనే బేసిక్గా తీసుకొని ఎన్నో గొప్ప సినిమాలు, ప్రతి సినిమాలో ఒక ఏదో ఒక పరమార్థం చెప్పే క్యారెక్టర్లు చేసిన వ్యక్తి, దాదాపు 132 సినిమాలు చేసిన వ్యక్తి, ఆయనకి గౌరవం ఇవ్వటం అనేది చాలా నిజమైన నివాళిగా ఫీల్ అవుతున్నాం. అలానే మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారిని రిక్వెస్ట్ చేశాం, ఆయన ట్రై చేస్తున్నారు. అది కనుక జరిగితే నిజంగా గొప్ప వ్యక్తికి అది నివాళి అర్పించడంగా ఫీల్ అవుతూ, మేమందరం కూడా ఒక సినిమా ఇండస్ట్రీకి ఈ రూపంలో మనం అంతా ఆయనకి ఘనమైన నివాళిగా అర్పించామనే బాధ. అది చేయగలిగితే ఆనందిస్తాం, ఎందుకంటే ఆయన మన మనిషి, లేకపోయినా సముచితంగా ఆయన గౌరవంగా పంపాలనే కోరిక. మాకు తెలిసిన రూపంలో చాలామందిని అడుగుతున్నాం, భగవంతుడు దయదలిచి ఆయనకి ఆ యోగ్యం ఉంటే వాళ్ళు ఇస్తారని నమ్ముతూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని. ఇండస్ట్రీ అటువంటి వ్యక్తిని మళ్ళీ పొందలేదు కూడా, మళ్ళీ ఆయనే జన్మెత్తి రావాలి తప్పితే రాబోయే రోజుల్లో అలాంటి వ్యక్తి ఉంటారనేది ఇంకా నెక్స్ట్ జనరేషన్ చూడకపోవచ్చు, ఆ తర్వాత జనరేషన్లో రావచ్చు. బట్ ఏదైనా ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సాంతి. థ్యాంక్ యూ. నమస్కారం. కోడి రామకృష్ణ గారి గురించి నేను మాట్లాడే స్థాయి కానీ,
అంత అర్హత కానీ నాకుందని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఆయన ఎంతోమంది ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేసి మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహించారు, అది మనందరికీ తెలుసు. అలాగే అరుంధతి అనే ఒక సెన్సేషనల్ పిక్చర్లో అనుష్క మదర్గా నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత త్రినేత్రం అనే సినిమాలో ఒక క్యారెక్టర్ చేయించారు. ఆర్టిస్ట్గా అందరినీ ఆయన అదే ఆదరణ అదే గుర్తింపు ఇచ్చి మంచి మంచి క్యారెక్టర్స్ చేయించారు. అవి కాకుండా కోడి రామకృష్ణ గారి సతీమణి పద్మగారు మా తెనాలి నాకు చాలా ఆత్మీయురాలు, నాకు చాలా సన్నిహితురాలు. సినిమాతో సంబంధం లేకుండా ఎప్పుడు ఎక్కడ కలిసినా చాలా ఆత్మీయంగా మాట్లాడుకునే పరిచయం మాది. పెద్ద పాప పెళ్ళికి కూడా నేను రావటం జరిగింది. మా బాబు పెళ్ళికి కూడా ఆయన వచ్చారు. ఒక మంచి డైరెక్టరే కాకుండా మంచి వ్యక్తి కూడా, అది మనందరికీ తెలుసు. ఏమిటో చాలా బాధగా ఉంది. పరిశ్రమలో ఇటువంటి వాళ్ళంతా తొలగిపోతే మాలాంటి ఆర్టిస్టులు మా తర్వాత వచ్చేవాళ్ళు మంచి చిత్రాలు చేసే అవకాశం కోల్పోతాం. మంచి మనుషుల్ని మరీ మరీ కలుసుకొని కొన్ని సలహాలు తీసుకునే అవకాశాన్ని కూడా కోల్పోతాం. ఆయన లేని లోటు ఎవరు భర్తీ చేయలేరు. ఎందుకంటే ఈవేళ టీవీ సీరియల్స్లో చాలామంది డైరెక్టర్స్, కోడి రామకృష్ణ గారి దగ్గర మేము కో-డైరెక్టర్గా చేసాం, అసిస్టెంట్ డైరెక్టర్గా చేసామని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ సీరియల్స్ చేస్తున్నారు. చాలా వర్తబుల్ క్యాండిడేట్స్ క్షంతవీరాలు. ఆయన్ని పోగొట్టుకున్నందుకు మనసు మూగపోయింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.